हेलो गाइस, माय नेम इज शानू एसके एसएपी एफएसईओ एस फॉर हना फाइनेंस एंड सीएसएमए ट्रेनर। ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను। నా పేరు చాన్ ఎస్కే। మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి। సో ఈ రోజు టాపిక్లో నేను జనరల్గా మనం చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియోని రెడీ చేస్తున్నాను। సో ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి। సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎగ్జామ్స్ రాయాలి, సో దాని ద్వారా గవర్నమెంట్ జాబ్ని అక్వైర్ చేయాలని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియోని డిజైన్ చేసాం। జనరల్గా చూసుకున్నట్లయితే సో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే చాలా హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే సో చాలా రోజుల వరకు మనం దానికి ఒక ప్రిపరేషన్, ఒక స్ట్రాటజీ ఉంటుంది, కోచింగ్ తీసుకోవాలి, సో చాలా బుక్స్, మల్టిపుల్ బుక్స్ చదవాలి, చాలా మెటీరియల్స్ని అక్వైర్ చేసుకోవాలి, చాలా టైంని ఇన్వెస్ట్మెంట్ చేయాలి। సో కొంతమంది గవర్నమెంట్ జాబ్ 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్, అలాగే 3 ఇయర్స్, 2 ఇయర్స్ వరకు ప్రిపేర్ అవుతూ ఉంటారు। సో చూసుకున్నట్లయితే సో ఈవెన్ ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలంటే దానికి కావాల్సిన ఇనీషియల్గా కోచింగ్ చూడాలి, కోచింగ్ తీసుకోవాలి, అట్ ది సేమ్ టైమ్ దానికి సంబంధించి ఎంతో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటే కానీ మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి అంత ఈజీగా రావు। సో మార్కెట్లో చూసినట్లయితే ఒక వంద జాబ్స్ ఉన్నట్లయితే దానికి 100,000 మంది పోటీ పడుతూ ఉంటారు, 100,000 నుంచి 2 లక్షల వరకు పోటీ పడుతూ ఉంటారు। సో మరి వీళ్ళ కోసం మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సో ఇంకోసారి ట్రై చేయాలి, సో అవి మళ్ళీ మన గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో కూడా ఇప్పుడు గ్యారంటీ లేదు। కరోనా కోవిడ్ మూమెంట్లో అసలు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, సో ఎంతో సఫర్ అవుతున్నారు। సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియోని, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ని ప్రిపేర్ అయ్యారో ఓకే, వాళ్ళ కోసం కాదు, ఎవరైతే సో సఫర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ కంప్లీట్గా మనకి రావు అనే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి సో ఈ వీడియో అన్నమాట। సో మీరు ఎంత అయితే గవర్నమెంట్ జాబ్స్కి టైంని ఇన్వెస్ట్మెంట్ చేశారో అంత టైం కూడా అవసరం లేదు, కేవలము 4 to 5 అవర్స్ మీరు ఎస్ఏపీ కోర్సులో కనుక కూర్చున్నట్లయితే, ఇది కంప్లీట్గా ఐటీ కోర్స్ అన్నమాట, సో మీ క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ లేకపోతే ఎన్ని పీజీ కానీ లేకపోతే బీటెక్ కానీ, సో ఎన్ని క్వాలిఫికేషన్ ఎన్ని స్ట్రీమ్ నుంచి అయినా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు। మనము గుంటూరు అలాగే హైదరాబాద్ రీజియన్లో సో వెరీ సూన్ ఆల్రెడీ మనం గుంటూరులో 6 నవంబర్ నుంచి ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, ఎస్ఏపీ ఎఫ్ఐసీఓ కోర్స్ అనేది, దాని డెమోకి మీరందరూ కూడా ఫ్రీగా ఇస్తున్నాము, ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు। సో ఇది చాలా కష్టమైన కోర్సు, 6 నుంచి 7 మంత్స్, 8 మంత్స్ అని చెప్పి చాలామంది దీన్ని కోర్సుని ఎక్కువగా చెప్పడం జరిగింది, కానీ మేము వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అంటే 40 నుంచి 45 డేస్ లోపల మీకు ట్రైనింగ్ ఇచ్చి సో 100 డేస్ లోపల మీకు జాబ్ని వచ్చేలాగా ప్లాన్ చేశాము। సో మీరు మా ట్రైనింగ్ సంబంధించిన సక్సెస్ స్టోరీస్ డైలీ కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటాం, మీరు చూడొచ్చు। అలాగే ఇప్పటివరకు మనకి సక్సెస్ స్టోరీస్లో హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట 17 లాక్స్, అలాగే యావరేజ్ ప్యాకేజ్ 8 లాక్స్ వరకు ఉంది। సో బేసిక్గా మరి ఎవరైతే ఈ నా గవర్నమెంట్ జాబ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో ఇది। సో మీరు వెంటనే మనకి 3 మంత్స్ కనుక హార్డ్ వర్క్ చేసినట్లయితే, 3 మంత్స్ కూడా అవసరం లేదు, 2 మంత్స్ కనుక గట్టిగా మీరు ఆ గవర్నమెంట్ జాబ్స్కి ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో అంతే హార్డ్ వర్క్ చేసినట్లయితే మీకు టాప్ ఎంఎన్సీస్లో, సో టాప్ ఎంఎన్సీస్ అంటే ఐబీఎం అని, విప్రో అని, క్యాప్జెమినీ అని, సో హెచ్సిఎల్ అని, ఇన్ఫోసిస్ అని, టెక్ మహీంద్రా అని, టీసీఎస్ అని, ఇలాంటి టాప్ మోస్ట్ బిగ్ జాయింట్ కంపెనీస్లో మీకు ఐటీ కంపెనీస్లో ఐటీ కన్సల్టెంట్ కింద మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి। సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద డిపెండ్ అయ్యింది, అలాగే మీరు చేసే హార్డ్ వర్క్ మీద జాబ్ అనేది వస్తుంది। దీనికి కావాల్సిన స్కిల్ సెట్ ఒక కంపెనీకి, మనం ఒక ఎంఎన్సీ కంపెనీలో ఒక ఐటీ కన్సల్టెంట్గా కావాలి అంటే దానికి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్, ఇవి మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాగే ఈమెయిల్ రైట్ చేయటము, ఈమెయిల్ రైటింగ్ అనే స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఈ 4 స్కిల్ సెట్ని బేస్ చేసుకొని మనం ఎస్ఏపీ ట్రైనింగ్, అలాగే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ మీద, కమ్యూనికేషన్ మీద, అలాగే ప్రజెంటేషన్ మీద, సో పబ్లిక్ స్పీకింగ్ మీద కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. సో మనకి గుంటూరులో చూసుకున్నట్లయితే 3x1 బ్రాడీపేట ధరణి జిరాక్స్ సెంటర్ ఆపోజిట్లో మనం చాను ఎస్కే ట్రైనింగ్ అకాడమీ ఉంది। సో ఇక్కడ మీరు వచ్చి మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోండి, నవంబర్ 6న డెమో మనకి కంటిన్యూ అవుతుంది, సో నవంబర్ 6న ఆఫ్లైన్లో డెమో ఉంటుంది గుంటూరులో, సో మీరందరూ కూడా అటెండ్ అవ్వండి। సో ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో మీ టైం వేస్ట్ చేసుకోవద్దు,
త్రీ మంత్స్ కనుక మీరు ఇంతే హార్డ్ వర్క్ చేసినట్లయితే మీకు 8 నుంచి 12 లక్షల శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో మీ టైం వేస్ట్ని చేసుకోవద్దు. సో ఒకసారి మీ ఫ్యామిలీ కూడా థింక్ చేయండి. సో మనకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయో లేదో గ్యారంటీ లేదు, బట్ సో నా దగ్గరికి వచ్చినట్లయితే 100%కి నేను మ్యాక్సిమం మీతో ట్రై చేస్తాను, మ్యాక్సిమం పుష్ చేస్తాను జాబ్ వచ్చేలాగా. సో దానికి కావాల్సిన స్కిల్ సెట్ని అరేంజ్ చేస్తాను. సో మీ సైడ్ నుంచి పెట్టే ఎఫర్ట్స్ మీద ఉంటుంది 100% జాబ్ వస్తుందా లేదా అన్నది. కానీ సో కంప్లీట్ ఫోకస్ డెడికేషన్తో చేస్తున్నాము. మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా అద్భుతంగా డిజైన్ చేసాము, కావాలంటే వీడియోస్ కూడా నేను చూడొచ్చు మీరు. సో ఇది నా సైడ్ నుంచి, ఇది ఒక పాయింట్ అన్నమాట. సో ఇది నోట్ చేసుకోండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో మా టైం వేస్ట్ అయ్యింది ఇన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకున్నట్లయితే, మీకు కనుక మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండి సో 3-4 ఇయర్స్ గ్యాప్ ఉన్నా పర్లేదు, సో మీరు ఎస్ఏపీ ఎఫ్ఎస్సిఓ కోర్సులో మనం ఆఫర్ చేస్తున్నాం ఇక్కడ. సో ట్రైనింగ్ ఇస్తున్నాం, దీనికి సంబంధించి టాప్ మోస్ట్ కంపెనీస్లో మీకు జాబ్ వచ్చేలాగా మేము ట్రై చేస్తాము 100%. దానికి కావాల్సిన స్కిల్ సెట్, దానికి కావాల్సిన మొత్తం డిజైన్స్ అన్నీ కూడా చేసి ఉంచాము ఆల్రెడీ. సో ఈ నెల 6th నుంచి, ఈ నవంబర్ 6th నుంచి మనకి డెమో ఉంటుంది, డెమో ఫ్రీ, అందరూ కూడా ఆహ్వానితులే. సో మీరు డెమోకి అటెండ్ అవ్వండి. డెమోకి అటెండ్ అయితే మీకు కంప్లీట్గా ఈ కోర్సుకి ఎంత శాలరీ ఉంది మార్కెట్లో, సో అలాగే మీరు ఏం చేయాలి, ఏం చేస్తే జాబ్ వస్తుంది, అవన్నీ కూడా డెమోలో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి. సో మీరందరూ కూడా డెమోకి అటెండ్ అవ్వండి. ఇది నా సైడ్ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. దిస్ ఈస్ షాన్ ఎస్కే సైనింగ్ ఆఫ్.